పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. ఇప్పుడు ఆ నాన్న కూడా 12 కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన కూడా 12 కేసులు పెట్టించుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే యువతని మంచి మార్గాల్లో నడిపించాలి ఎవరైనా కానీ. మా ముఖ్యమంత్రి గారేమో పిల్లలు చదువుకోవాలని చెప్పని, పెద్ద చదువులు చదువుకోవాలని చెప్పని, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. నారా లోకేశమో యువతకి మెసేజ్ ఇస్తున్నాడు, మీరు కేసులు పెట్టించుకోండి. మళ్ళీ నిన్న బంద్లో ఏం జరిగింది చూశారు మీరు? రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగాలంట, హెరిటేజ్ మాత్రం బంద్ జరగకూడదంట. మళ్ళీ హెరిటేజ్ అయితే నడుపుకోవాలి, అతని వ్యాపారం నడవాలి. మళ్ళీ నిన్న సాక్ష్యాలతో సహా చూపెట్టారు కదా పెద్దిరెడ్డి గారు, అందరూ చూపెట్టారు. హెరిటేజ్ సమస్యలు అన్ని చోట్ల పనిచేసినాయి. వాళ్ళ వ్యాపారానికి మాత్రం ఒక రూపాయి లాస్ ఉండకూడదు. ప్రజలు మాత్రం రోజువారీ చేసే వ్యాపారాలను కూడా ముయించి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని బంద్కి వాళ్ళు పిలిపించారు తప్ప ప్రజల మీద అనేది ప్రేమ లేదని తెలిసింది. నేను నారా లోకేష్ ఒకటి చెప్తున్నాను, ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ నువ్వు జ్ఞానం తెచ్చుకొని మంచి మార్గంలో నడిచేవందుకోండి తప్ప యువతను రెచ్చగొట్టి యువతల్ని ప్రేరేపే వాళ్ళని ఉగ్రవాదంగా ప్రేరేపించే మాత్రం చేస్తే మాత్రం పద్ధతి కాదని చెప్పి నేను నారా లోకేష్కి హితవు పలుకుతున్నాను. భర్త అరెస్ట్ అయినప్పుడు భార్యకి బాధ ఉండడం ఎవరికి సర్వసామాన్యం. ఎందుకంటే ఎవరో తప్పు చేస్తే కదా లోపలికి వెళ్ళేది. నిన్న భువనేశ్వరి మేడం గారు మా ఆయన నిర్మించిన జైల్లోనే కట్టేశారన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు, అక్కడ సౌకర్యాలు లేదని మరి నిర్మించినప్పుడు సౌకర్యాలు మీరు ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే ఏది కూడా ప్రభుత్వం జైలు విషయంలో కానీ కోర్టుల విషయంలో ప్రభుత్వ జోక్యాలే ఉండవు. దాంట్లో ఏమీ కూడా ఆయనకి అన్ని రకాల కావాలంటే మీరు ఒక సిబిఐ మన ఏసీబీ కోర్టులో కూడా చూసుకోండి. గవర్నమెంట్ లాయర్సు ఆయనకి ప్రత్యేక సౌకర్యాలు కావాలన్నా కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, ఆహారం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడో కూడా అడ్డు చెప్పాల. కాకపోతే ఏంటంటే చేసిన తప్పు కాబట్టి ఆయన రిమాండ్ చేయాలన్నప్పుడు రిమాండ్ చేయాలని అడగడం జరిగింది. వాళ్ళు రిమాండ్ చేస్తే మా ఇంట్లోకి పంపించండి, మా ఇంట్లో ఉంచుకుంటే తప్పు చేసిన నేరస్తుడు ఎక్కడ ఉండాలండి? అతను తప్పు చేసింది వాస్తవం కాదా? దాదాపు 300 కోట్ల పైన దోచేసుకుంది వాస్తవం కాదా? ఇవన్నీ కూడా ఏదో బాలకృష్ణ కూడా నిన్న బయటకు వచ్చి ఏదో రెపరెపలు ఆడుతున్నాడు. మరి దాదాపు ఆయన పోయినసారి కూడా ఎమ్మెల్యే అనుకుంటా, ఇప్పుడు దాదాపు 2వ సారి ఎమ్మెల్యే అనుకుంటా. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి చేశాడు, మరి ఈయన కూడా ఎమ్మెల్యే 2వ సారి. ఆయన కూడా దాదాపు ఇప్పుడు ఇక ఎన్నికలు వస్తున్నాయి కదా, బావ లోపల ఉన్నాడు. నేను ఏదో రంగంలో దిగుదామని చెప్పని వస్తున్నట్టుకున్నాడు. తప్పకండి రా, నువ్వు తెలుగుదేశం పార్టీ కాపాడుకోవడం ప్రయత్నం చేయి. అంతే తప్ప ఈ ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలంటే మాత్రం జరిగేది కాదు, వాస్తవం కాదు. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గాల అందరికీ కూడా మెసేజ్ పంపే, ఎక్కడ కూడా మీరు సంబరాలు అవి చేయబాకండి. ఎందుకంటే చాలామంది పార్టీ క్యాడర్లో చంద్రబాబు అరెస్ట్ అవ్వాలనేది ప్రతి వాళ్ళకి కోరుకుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా భావించట్లే. ఆయన తప్పు చేశారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు తప్ప దాంట్లో ఎక్కడ కూడా మీరు అటువంటి రెచ్చగొట్టే పనులు చేయబాకండి అని చెప్పిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఎంతో మంచి మనసుతో చెప్పారు ఆయన. అదే చంద్రబాబు అయితే ఊరుకుంటాడా? ఇప్పుడు నిన్న బంధు అని చెప్పని షాపుల మీద దౌర్జన్యం చేయడం. ఇప్పుడు బంధు ఎవరంటే స్వచ్ఛందంగా చేయాలి. ఎవరైనా చేయాలనుకుంటే కనుక మీరు జెండాలు పట్టుకొని మీరు షాపులు కట్టకపోతే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తుంటే ఎవరు చేస్తారు? ఎవరికి భయపడతారు? చంద్రబాబు భయపడతారా? చంద్రబాబు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎందుకంటే తప్పులు అన్నీ కూడా క్లియర్గా దొరికిపోయాడు. కోట్ల రూపాయలు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొచ్చినా కూడా అతనికి అతని సాక్ష్యాధారాలతో మనం ముందుకెళ్ళాం కాబట్టి అతను ఏమి చేయలేని పరిస్థితి. దొంగను దొరికాడు, దొంగ జైల్లో ఉండగా ఇంట్లో ఉంటాడా? అతను దొంగే కదా. యువత కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి పోయి యువత పేరు చెప్పుకొని డబ్బులు దోచుకున్నవాడు దొంగ కాక ఏమవుతాడు అతను? అందుకే చంద్రబాబు నాయుడు కానీ నేను నారా లోకేష్ కానీ బాలకృష్ణకి చెప్పేది ఒకటే, దయచేసి అవినీతిలు అరాచకాలు మీరు చేసినవన్నీ కూడా బట్టబయలవుతున్నాయి. మీరు దోచుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆధారంతో సహా ఈ ప్రభుత్వం మన అన్ని వ్యవస్థలకి అన్ని వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ చేయడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా కోర్టులకి చూపెడతాము. అతను చేసిన తప్పు ఏదైతే డబ్బులు దోచుకున్నాడో అంతా కక్కిస్తాము. అది మళ్ళీ యువత ఖర్చు పెట్టే విధంగానే ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ బాలకృష్ణ అరిసిన లోకేష్ ఏదైనా వాగినా కానీ ఎవరు కూడా పట్టించే పరిస్థితి. ఎందుకంటే లోకేష్ కూడా చూసే 2-3 రోజుల్లో మత్తి తప్పి మాట్లాడుతున్నాడు. యువగళాన్ని సస్పెండ్ చేశాడట. యువగళం అనేది ఎవరైనా వాయిదా వేసామో బ్రేక్ ఇచ్చామో అంటారు ఎవరైనా కనుక, సస్పెండ్ చేశాడట. అసలు ప్రజలే సస్పెండ్ చేశారు నారా లోకేష్ని, ఇతను సస్పెండ్ చేసేది యువగళాన్ని, ప్రజలే నేను సస్పెండ్ చేశారు బాబు అని చెప్పి తెలియపరచుకుంటూ ఏదేమైనా కానీ అంతిమంగా న్యాయం గెలుస్తుంది. ప్రజాస్వామ్యం దోచుకునే ఎవరు కూడా బాగుపడే పరిస్థితి కాదు.
ఆ సొమ్మును కక్కించే విధంగా మీ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మాత్రం మీ తెలియపరచాం 41 43 44 అదే విధంగా 53 డివిజన్ లో కొంత మొన్న వర్షం వచ్చినప్పుడు కొంతసేపు వాటర్ ఆగిందని చెప్పని కంప్లైంట్స్ వస్తే దాని మీద నేను మా నగర మేయర్ గారు అదే విధంగా కార్పొరేట్ అపాజీ గారు ఇతర కార్పొరేట్లందరూ కూడా కలిసి ఎందుకు వాటర్ వచ్చిందో అధికారులతో కలిసి రావడం జరిగింది 41 డివిజన్ లో దాదాపు 72 పాకలు ఒక చోట ఉన్నాయి అది కొంత రోడ్డుకి డౌన్ ఉండబట్టి వాటర్ వస్తుంటే దాన్ని ఇమిడియట్ గా కూడా రోడ్స్ డెవలప్ చేయమని చెప్పామంట అన్నిటి కూడా డ్రైనేజ్ సిస్టం కూడా చేయమని చెప్పాము అదే విధంగా ఓల్డ్ ఎల్ఐజి ఎంఐజిలు కూడా రెండు కూడా రోడ్స్ డ్రైనేజెస్ మొత్తం కూడా ఇమిడియట్ గా నిర్మాణం చేయమని చెప్పడం గానేండి అదే విధంగా ఏదైతే లేబర్ కాలనీలో డ్రైనేజ్ ని నూతనంగా నిర్మించడం గానేండి ఇప్పుడు 53 డివిజన్ లో ఆల్్రెడీ ఇప్పటికే డ్రైన్ స్ట్రీట్ లో వర్క్ అంతా నడుస్తుంది కొంచెం వర్క్ నడవడం వల్ల కొంత ఇబ్బంది వచ్చి వాటర్ ఆగింది ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఎటువంటి వర్షం వచ్చినా కూడా వాటర్ రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని అధికారులు చెప్పడం జరిగింది అదే విధంగా కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియపరచుకుంటుంది ఎందుకంటే దాదాపు డ్రైన్లు అన్నీ కూడా ఎప్పుడో పురాతన డ్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్స్ డ్రైన్స్ చాలా వరకు కట్టుకుంటూ వస్తున్నాం ఇంకా కొన్ని చోట్ల మిగిలిపోయిన చోట్ల కూడా వాటిని కూడా త్వరితగతి నిర్మించే విధంగా మా నగర మేయర్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకొని వాటి అన్నింటినీ కూడా వర్షం వచ్చినప్పుడు ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మహానగరాలు హైదరాబాదు బొంబాయి ఢిల్లీ ఇవే మునిగిపోయే పరిస్థితి మనం చూసాం కానీ విజయవాడ నగరంలో చాలా బెటర్గానే ఎక్కడ పెద్ద వర్షం వచ్చినా కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఇంకా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంది ఆ మార్పులు కూడా చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి రోడ్లు బాగు చేయించడం కానివ్వండి డ్రైనేజీలు నిర్మించడం కానివ్వండి డ్రింకింగ్ వాటర్కి నూతన పైప్ లైన్లు వేసి చక్కటి నీరు ఇవ్వడం కానివ్వండి ఎలక్ట్రికల్ పోల్స్ అవన్నీ కూడా ఆధునీకరించగానే ప్రతి ఒక్కటి కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి మార్గంలో నడిచేదానికి ఏది అవసరం ఉంటే అది చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తారు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ ఇంతకుముందు గతంలో అయితే కానీ గణపతి రోడ్డు మీరు చూసుకుంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా మునిగిపోయే పరిస్థితి అదంతా కూడా ఈరోజు సిమెంట్ రోడ్డు వేసి గణపతిరావు రోడ్డు కానీ అదేవిధంగా 51 డివిజన్లో సందులు కూడా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు వర్షం వస్తే వాటర్ వచ్చే పరిస్థితి వాటన్నిటి కూడా రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా ఈ జెండా చెట్టు దగ్గర కూడా ఎప్పటి నుంచో డైవర్షన్ ఛానల్ కావాలని చెప్పి 2009 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ప్రపోజల్ ఉంటే దాన్ని అప్పుడు స్టార్ట్ చేసి సగం వరకు వర్క్ చేయడం జరిగింది గత 5 సంవత్సరాలు 2014-19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వీణం చేస్తే దాన్ని మళ్ళీ నూతనంగా నిర్మించి అది ఆల్రెడీ కూడా ఎప్పుడైనా వర్షపు వాటర్ వచ్చినప్పుడు అది నదిలో కలిసే విధంగా కూడా దానికి చక్కటి డైవర్షను పైపులు వేసి దానికి వాల్ వేయడం కూడా జరిగింది ఇంతకుముందు వంటవన్ అంటే పాత బస్సీ అంటే వర్షం పడితే పూర్తిగా మునిగిపోయే పరిస్థితులు ఉండేవి తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత అలాగే విజయవాడ నగరంలో కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన మేయర్ రాయ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా కేటీ రోడ్డు కానీ గణపతిరావు రోడ్డు కానీ సుబ్బరామయ్య వీధి కానీ ఈ రోడ్లన్నీ చిన్న వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి ఉండేది ఈరోజు మీరు ఎక్కువ అంటే వేరే ప్రాంతం వెనకబడింది కానీ ఈరోజు వంటంలో వర్షం పడితే ఇంతకుముందు అన్ని మీడియాల్లో ఫోటోలు వచ్చాయి వీడియోలు వచ్చాయి ఈరోజు ఆ పరిస్థితి ఇక్కడ వంటవన్ ప్రాంతంలో లేనే లేదు ఇది పాత బస్తీ కాకుండా కొత్త బస్తీగా ఈరోజు నూతన బస్తీగా అవతరించింది వంటవన్ ప్రాంతం దీనికి సహకరిస్తున్న మా ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కూడా తెలియజేస్తూ ఏదైతే గణపతిరావు రోడ్డు ప్రాంతం ఒక 3 కోట్ల రూపాయలతో అలాగే కేటీ రోడ్డు ఒక 3-4 కోట్ల రూపాయలతో సుమారుగా అలాగే ఏదైతే జెండా చెట్టు దగ్గర నుంచి డైవర్షన్ కాలం ఉందో సుమారుగా 3 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి పరిచి ఎప్పుడైతే రెయిన్ వాటర్తో ఈ వంటవన్ ప్రాంతం మునిగే పరిస్థితి ఉందో దాన్ని ఆ డైవర్షన్ కాలువ ద్వారా కృష్ణా కెనాల్లో కలిపి ఏర్పాటు చేయించడం జరిగింది అది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పక్కన పెడితే కరోనా కాలంలో ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కలెక్టర్ గారితో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ కరోనా టైంలోనే ఎటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి కాళేశ్వరం మార్కెట్ ప్రాంతంలో పైప్ లైన్ వేయడం అంటే నిజంగా అది చాలా కష్టమైన పని ఆ పని కూడా కరోనా టైంలో మేము కంప్లీట్ చేయడం జరిగింది దాంతో ఈ యొక్క పాత బస్తీ ప్రాంతం అంతా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత పెద్ద వర్షం పడినా కూడా వెంటనే వాటర్ వెళ్ళే పరిస్థితి ఈరోజు 41, 43, 44, 53 డివిజన్లో గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే డివిజన్ కార్పొరేటర్లు నాయకులు అందరం ఈరోజు ఏదైతే మొన్న వర్షం పడినప్పుడు కాస్త కొన్ని రోడ్లు ఇన్నర్ రోడ్లు వర్షం నీళ్ళల్లో మునిగినాయి అని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగిందో
ఆ డివిజన్లన్నీ ఈరోజు ఒకసారి పర్యటించి మళ్ళీ వర్షం పడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తగు చర్యలు చేపట్టడానికి ఈరోజు ఇంజనీరింగ్ సెక్షను, వాటర్ సప్లై సెక్షను, విఎంసి అధికారులు అందరినీ కలిసి ఈరోజు వెళ్ళటం జరిగింది. ఏదైతే ప్రజలు చెప్పే సమస్యల్ని రాసుకొని త్వరితగతిలో అక్కడ డ్రైన్ కావాలన్నా లేకపోతే కల్వర్ట్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఈరోజు ప్రజలు ఏది వాళ్ళకి సమస్య అని చెప్పిన త్వరితగతిలోనే పనివి జరిగే విధంగా ఈరోజు వెంటనే అట్లా ఎస్టిమేషన్ వేయటం కానీ లేకపోతే శాంక్షన్ తీసుకోవటం కానీ వెంటనే ఈ టెండర్ ప్రాసెస్సా లేకపోతే నామినేటెడ్ ప్రాసెస్లోన వెళ్ళటం కానీ త్వరితగతిలోనే ఆ వర్కులన్నీ పూర్తి చేయటం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎంత వేగవంతంగా పనులు జరుగుతున్నాయి, ఎంత వేగవంతంగా ప్రజలకు వెంటనే సమస్యలకి పరిష్కరణ అన్నది కల్పించగలుగుతున్నాం. ఇన్ని వందల కోట్లు ఈరోజు అభివృద్ధికి మనం విజయవాడ నగరంలో ఖర్చు పెడుతున్నాం అన్నది ప్రజలు ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇంతకు ముందు 2004 తర్వాత ఏం పనులు జరిగినాయో, 2014 నుంచి 2019 వరకు విజయవాడ పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయిందని మనం తెలియజేయచ్చు. ఒక డ్రైన్ కాదు కదా, ఒక సందులోనూ ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఏది వేసిన పాపానికి పోలేదు. అలాగే ఇక్కడ జలీల్ ఖాన్ గారు 2014 ఫ్యాన్ గుర్తుతో గెలిచి నేను అభివృద్ధి కోసం టీడీపీలోకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిన వ్యక్తి అభివృద్ధికి పూర్తిగా ఇక్కడ నిర్లక్ష్యానికి గురి చేసి కనీసం ఒక రోడ్డు కూడా వేయిన పరిస్థితుల్లోన, ఆయన సందులోన, ఆయన ఇంటి ముందు కూడా రోడ్డు వేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ గత 5 పాలన అన్నది కొనసాగింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈరోజు ప్రతి ఒక్క డివిజన్ వారీగా చూసుకోండి, మీకు ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో, ఎంత వర్క్ జరుగుతుందో, ఈరోజు గవర్నమెంటు ఎంత ప్రోత్సాహాన్ని మాకు కల్పిస్తుందో, ఇటు ఎమ్మెల్యేలకు కానీ ఇటు కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వేగవంతంగా నిధులు తెప్పించుకొని మేము పనులు నిర్వహించడం జరుగుతుంది. రాబోయే కాలంలో ప్రజలు ఒకటే గమనించండి, మీకు పని ఎవరు చేస్తున్నారు, మీకు అందుబాటులో ఎవరు ఉంటున్నారు, మీకు నిత్యం మీతో ఎవరు మమేకం అవుతున్నారు, మీ అవసరాలను ఎవరు గమనిస్తున్నారు అన్నది ఒకసారి మీరు పరిశీలించి రాబోయే కాలంలో ఇక్కడ వెల్లంపల్లి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రజలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను.